హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణ్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనము కదిరికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మమ్మ మరి మనం చూడటానికి వెళ్తున్నాము ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గిన్నెస్ బుక్ నా పేరు మనోహర నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను తిమమ్మ అంటేనండి ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం ఈ చెట్టు ఏడు ఎకరాల డెబ్బై నాలుగు సెంతల విస్తీర్ణంలో నైన్టీన్ ఎయిటీన్ నైన్లో గినిసి రికార్డ్ అయిందండి తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమని ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబా ఉన్నారు కదండి ప్రక్కనే విలేజ్ బుక్కపట్నం ఆ బుకపట్నంలో పెదరాసు వీరయ్య రంగమ్మ అని భార్య భర్తలు ఉండేవాళ్ళు వీళ్ళు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలనలో బుకపట్నం ప్రజా పరిపాలన అధ్యక్షులుగా ఉంటూ పేదల ఎందున అభిమానం పెద్దల ఎందున భయభక్తులతో బుఖపట్నం పరిసర ప్రాంతాలన్నింటినీ సుభిక్షంగా పరిపాలన చేసేవాళ్ళు ఆ పెదరాసు వీరయ్యకు ఒక చెల్లెలు ఉండేది ఆ చెలును ఏలుకుంటా అనేటువంటి గ్రామంలో తన పురాతన బంధు బంధుత్వానికి ఇచ్చి వివాహం చేయగా ఆ చెల్లెల గర్భవన వెంకటప్ప అనేటువంటి కుమారుడు జన్మించారు ఈ వెంకటప్ప జన్మించిన కొలది రోజుల వ్యవధిలోనే ఆ వెంకటప్ప ఇద్దరు చనిపోవడం వలన మామ పెదరాసు వీరయ్య తన ఏంటి తీసుకొచ్చుకొని తన కొడుకు కుమార్తెలతో సమానంగా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించారు మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పెదరాసు వీరయ్య గారికి ప్రజా పరిపాలన చేసేదానికి వయసు మళ్ళిన వలన తన అల్లుడు వెంకటప్పకు తన రెండో కుమార్తెను మంగమ్మనిచ్చి వివాహం చేసి ప్రజా పరిపాలనాధ్యక్షులుగా నియమించారు మామగారి ఆశీర్వాదం తీసుకున్న వెంకటప్ప మంగమ్మ గారు మామకంటే మేటిర అనేటట్టు ప్రజా పరిపాలన చేశారు వారికి ఒక నారాయణుడు అని ఒక కొడుకు పుట్టారు మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా వారికి సంతానం లేకుండా పోయింది అప్పుడు భార్యభర్తలిద్దరూ కులముద్ధరించను కొడుకున్నాడు గోత్రమేలను ఒక కూతురు తింటే చాలా బాగుండని ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు మృక్కుబడులు చేశారు సలివిందలు స్వామి కార్యములు చేశారు కానీ వారికి ఆడ సంతానం కలిగదు అలాంటి సమయంలో సస్యశ్యాములుగా తొలచూచున్న బుకబట్టణానికి ఒక దుర్భిక్షమైనటువంటి కరువు కాటకాలు సంభవించి ఏడు సంవత్సరములు తినడానికి తిండికి లేక తాగడానికి నీరు లేక హస్తక హస్తాలు పాల్పడుచున్న ప్రజలకు పెదరా సువీరయ్య రంగమ్మ గారు అంటే ఈ వారి యొక్క అల్లుడైనటువంటి వెంకటప్ప మంగమ్మ గారు రెండు వారాలు పేదలకు అన్నదానం చేశారు ఆఖరి రోజున అందరూ పోంచేస్తూ తాంబూలంలో వేసుకునిచ్చు ఒక ప్రక్కన హరికథలు మరో ప్రక్కన కోలాటలు జకిగలు జరుగుతుంటే వెంకటప్ప మంగమ్మ గారు ఒక మామిడి వృక్షం దగ్గర కూర్చుని మన దగ్గర ధనము లేదు ధాన్యము లేదు ఉన్నదంతా పేదలకు సమర్పించాం కానీ రేపటి నుండి వారి అవస్థలు మనవస్థలు ఆ శ్రీరామచంద్రుడి విచారించాలనుకుంటూ ఉండగా ఆ సభ మధ్యలో నుంచి ఒక కోతి పచ్చటి అరటి తీసుకొని వచ్చి మంగమ్మ వడి లేక అరటి ప్రసాదించి వారి వద్దనున్న మామిడి వృక్షం పైకి ఎక్కిపోయింది సభ జనాదనంతా మామిడి వృక్షం వైపు ఆకు ఆకు గాలించిన కోతి జాడ కనిపించకపోవడం వలన కొంతమంది మేధావులు అయ్యా మీకు ఆడసంతానం కావాలని ఎన్నయో దాన ధర్మాలు చేశారు సలవిందలు చేశారు స్వామి కార్యములు చేశారు మరి ఈనాడు మీ భక్తి కా శ్రీరామచరుణి మెచ్చుకున్నట్టున్నాడు అతని బంటైన ఆంజనేయ స్వామి దగ్గర అరటి పండు పంపాడయ్య మీ కోరిక తీర ఆడ సంతాన కొరకు అనేసరికి ఆ అరటి పండును దైవ ప్రసాదంగా భావించిన వెంకటప్ప మంగమ్మ గారు తిరుమలేశ్వరం మీదే ప్రసాదం అని చెప్పి అరటి చెరసగం పూజించారు మరి అంతటితోనే అమ్మవారు గర్భం గర్భంలాల్చారు ఆ రాత్రికి అచ్చట అచ్చట ఉరువులు మెరుపులతో తెలవనిసరికి నాలుగు దిక్కుల కుంభ వర్షం పడింది ఈ వర్షం ఎప్పుడూ ఎండిపోయినటువంటి బుఖపట్నం చెరువు సస్యశ్యామలుగా మరవలు కదిలి ఆ పట్నమే అంతా ప్రశాంత వాతావరణం నెలకొంది వెంకటప్ప మంగమ్మ గారి పుణ్యపరం వచ్చే మనకిలా కరువు కడతేరిపోయిందని వారిని దేవతలుగా భావించి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల వాసులంతా కూడా వేనోళ్ళ వాళ్ళని కీర్తించారు ఈ విధంగా అమ్మవారికి నవవాసములు పూర్తి కరిచి పదమూడు వరల పదహైదవ సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు సూర్యోదయం ముందు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మంగమ్మ ఐదో రోజున పండిత బ్రాహ్మణ పౌరవతుడిని పిలిపించి ఆ జాతకమును చూసి ఆ ఆడబిడ్డకు నామకరణం తిమ్మమ్మ అని చెప్పి నామకరణ చేశారు ఇందుకు రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి వాళ్ళు విలువేల్పు దేవుడు తిరుమల శ్రీనివాసుడు మరి మన కోతేరు పిలుస్తాం కదండి ఆ ఆంజనేయస్వామి వరప్రసాదాన్ని కూడా మనకి ఆడసంతతి కలిగింది అనేటువంటి భావంతో తీ అనేటువంటి అక్షరం ఒంటికి మొదటికి వేసుకొని తిమ్మమ్మ అనే నామకరణం చేయడం జరిగింది ఈ తిమ్మమామ్మను పట్నవాసులే కాకుండా పరిసర ప్రాంతాలలోని ప్రజలంతా కూడా కుల మత భేదాలకు అతీతంగా జ అమ్మవారిని అలార్ముదుగా పెంచి పోషించడం జరిగింది అలాంటి వరప్రసాదిని వివాహ వయసు రాగానే పదమూడు వందల పదహైదో సంవత్సరంలో జన్మిస్తే పదమూడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో కదిరికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో పాళ్యం జాగిరు గ్రామమైనటువంటి గూటి బయలు ఈ గూటి గ గంగరాజు పిలిచే వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు రంగయ్య రామయ్య కృష్ణయ్య అని చెప్పి ముగ్గురు సోదరులు రంగయ్య రామయ్య కొడుకు ఒక్కడే బాలవీరుడు ఈ బాలవీరయ్య జన్మించిన పురుటిలోనే తన తల్లిదండ్రు అతిథులు చనిపోవడన పెదతండ్రి రంగయ్య పెద పినతండి కృష్ణయ్య అల్లారు ముందుగా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించారు వీరి పెంపకంలో బాలవీరునికి పదమూడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో బుక్కపట్నంలో ఉన్న పడిన తిమవాంబతో వివాహం జరిపించడం జరిగింది అమ్మవారికి కొడుకు కుమార్తె కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తరువాత తన భర్త అయినటువంటి బాలవీరునికి ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది కుష్టు వ్యాధితో ఉన్న భర్త కానాడు అమ్మవారు అనేక రకాలుగా ఎన్నో విధాలుగా సేవలు చేయడం జరిగింది కానీ వ్యాధి నయం కాక బాలీరే చనిపోవడంతో అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి ఇలా చేయాలంటే అప్పుడు విజయనగర సామ్రాజ్య ప్రజా పరిపాలన కనుక మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అని పిలిచేవాళ్ళు మరి సతీసాగమనానికి అనుమతించమని గారిని ప్రార్థిస్తే పతిభక్తి కలిగిన పతిరతలుగా గుర్తించిన స్త్రీకి మాత్రమే అనుమతించేటువంటి అవ అవకాశం ఉందమ్మా ఇచ్చిన ఏదైనా రెండు పరీక్షల్లో విజయం సాధించి మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి అన్నారు చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి రెంటి ఎందు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని అమ్మవారు నిరూపించుకున్నారు పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అనుమతి కాదమ్మా నేనే స్వయంగా మీ వెనువెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ తన సైన్యంతో సతీశగమనానికి కావలసిన సుమంగరి వస్తువులతో ఇక్కడ హాజరై చూడండి ఆ మధ్యలో గోపురం కలిసం పెట్టారు కదండి అదేనండి ఈ చెట్టుకు మూలం ఆ చోట అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండం ఏర్పాటు చేశారు ఆనాడు అగ్నిగుండానికి నాలుగు వైపుల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మరికొమ్మను నాటి అయ్యా మా శరీరాలి అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చితికి దిక్కున నేను నాటిన వట్టి మరికొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మరిచెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడతానని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు అమ్మవారు చెప్పినట్లే సతీసాగమన కార్యక్రమం పూర్తయింది చితి నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపుక్కువమ్మ చిగురించింది అలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమాన్ ఇప్పుడు ఈ చెట్టు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎకరాల డెబ్బై నాలుగు సెంత విస్తీర్ణంలో గినిసి రికార్డు అయిందండి ఈ గినిసి రికార్డులో చేర్చినటువంటి వ్యక్తి కర్ణాటక స్టేటు ములబాగల్ తాలూకా దేవరాయ సముద్రం నివాసి అతను వృత్తిరీత్యా జర్నలిస్టు అతని పూర్తి పేరు సత్యనారాయణ అయ్యర్ అతని చేతుల మీదుగా నైన్టీన్ ఎయిటీ నైన్లో గినిసి రికార్డ్ అయింది ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీకి ఇప్పుడు ఈ చెట్టు నైన్ ఎకర్స్ ఉందండి ఈ చెట్టుకు ఒరిజినల్ మెయిన్ మొదలైతే లేదు ఆ ఒరిజినల్ మొదలు ఇప్పటికీ ఎనభై ఏడు సంవత్సరాల క్రితమే అది పూర్తి స్థాయిలో ఏజ్ వారే డ్యామేజ్ అయిపోవడం మొదలకు సాక్ష్యమే ఇలా తయారు చే చేయడం జరిగింది ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే ప్రపంచమని మేము సందర్శించామనేటువంటి ఉత్సాహంతో ఈ మరిచెట్టు ఆకు కానీ చిన్న కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు అలా తీసుకోవాలని ప్రయత్నిస్తే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూగావు పసుపు కుంకాలు ప్రసాదాలు ఇటువంటివి తీసుకెళ్ళచ్చు బలిపూజలు మాంసాహారాలు ఇటువంటివి ఇక్కడ చేయకూడదు మాంసాహారాలు ఇటువంటి అక్కడ మనం భుజించి కూడా చెట్టులోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదండి ముఖ్యంగా పర్యాటకులు ఇది గ్రహించాలి తిమ్మరిమానం వెళ్ళేటువంటి పర్యాటకులందరికీ ముగ్ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మరిమానం లో బలి పూజలు మాంసారాలు ఇటువంటి చేయకూడదు కనుక ఇక్కడ రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మాంసారాలు సేవించకుండా ఇక్కడ రావడం కూడా చాలా మంచిది ప్రసాదాలు పసుపు కుంకాలు సర్వం తీసుకెళ్ళొచ్చునండి ఇక్కడ ఒక మంచి వరం సంతానం వివాహం అమ్మవారిని ప్రార్థించి మృకుబడి చేసుకొని అక్కడ చెట్టుకు ముడుపులు కడతారు ఏడాది తిరక్కుండానే సంతానం వెంటనే వివాహం ఓ మంచి నమ్మకం అండి ఈ నమ్మకమే వేలాది మంది ఇక్కడికి వచ్చి వారి కోరికలు ఏడేనట్లు వాళ్ళు మృక్కుబడులు ఇక్కడ తీర్చుకోవడం మనకు తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం ఈ మహావృక్షాల పైన పక్షులు గూడు కట్టవు పగలంతా ఇక్కడే ఉన్నా మరిపలి తిన ఆస్వాదిస్తున్నా మరి ఎక్కడే గలిచేవు ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి రాత్రి సమయాన్ని చెట్ల మీద పక్షులేవి నిద్రించవు మరి ఎందుకు ఇలా పక్షులు ఆశ్చర్యపరుస్తున్నాయి కారణం ఏంటి అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోస్తారు కదండి ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా ఇక్కడ భక్తి మార్గాలు వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకు ఉన్న మంచి నమ్మకం ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున దొరుకుతాయండి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రానికి వేలాది మంది భక్తులు ఇక్కడ చేరి నాలుగైదు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణకు కేటాయించడం జరిగింది వారి యొక్క సంరక్షణలో చెట్టు దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది ఆలయం అయితే ఇప్పటికీ ఒక విలేజ్ కమిటీ హ్యాండ్ అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి అయితే ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ మహా వృక్షం దగ్గర ఒక మంచి ఫ్లవర్ గార్డెన్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని సదుపాయాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిగించడం జరిగింది మరి దానితో పాటు ఒక నీట్గా ఒక మంచి పార్కు లాంటిది పెంచితే పర్యాటకులు మరింత ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఉంటుందని మా యొక్క వినపం ఇది తిమ్మమ్మ మరియు మా యొక్క చరిత్ర అండి నమస్కారం